పదో తరగతి పాప నేను ఆమె డైరీ నేను పర్సనల్గా చూశాను నేను బాగా చదవాలి నేను డాక్టర్ అవ్వాలన్న కల గనేది ఆ కల గన్నందుకు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు ఏకంగా వైకాపా నాయకులు ఆమెని వాళ్ళ తల్లి తండ్రుల్ని వేధించి 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 చివరికి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మనందరూ తెలుసు ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటు అనేది మహా పాపం అలాంటిది పదో తరగతి పాప నేను ఆత్మహత్య చేసుకుంటే మా తల్లితండ్రులు హాయిగా చల్లగా ఉంటారు నేను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళపైన జరుగుతున్న వేధింపులు తగ్గుతాయి అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది ఎవరు కలలు గనక్కడదా ఒక చెల్లిని ఆదర్శంగా తీసుకుని పిల్లల పైకి రాకూడదా ప్రభుత్వాన్ని కానీ సరిగా స్పందించి ఎవరైతే వెనకాల వెనకాలన్నారో ఈ ఆత్మహత్య వెనకాల ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించుంటే ఇంకెవరన్నా మైనారిటీ సోదరుల వైపు చూడాలన్నా వేధించాలన్నా భయపడేవారు చట్టాలు ఈ ప్రభుత్వంలో కొంతమంది చుట్టాల మారుతుంది అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలోనే ఎవరైతే ఈ ఆత్మహత్యకు అయ్యారో వాళ్ళని శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాను కూడా ఆ కుటుంబానికి ఆనాడే హామీ ఇచ్చాను దానికి ఇప్పుడు కూడా మీ లోకేష్ కట్టుబడి ఉన్నాడు